हेलो फ्रेंड्स, वेलकम टू मीनू जस्वी क्रिएशंस। ई रोजु ट्रैवल व्लॉग अंडी, मीकु ओक मंची प्लेस महाबलेश्वर चूपिंचबोतुन्नानु। सो ई वीकेंड मेमु फ्रेंड्स तो कलिसी महाबलेश्वर ट्रिप प्लान चेसामंडी। मैं मोत्तम 3 फैमिलीज़ कल्स वेल्तुन्नामंडी। मेमु सैटरडे अराउंड 9:00 की पुणे नुंची स्टार्ट अयिपोयामु। महाबलेश्वर पुणे नुंडी आल्मोस्ट 120 किलोमीटर्स उंटुंदंडी। बाय कार अयिते मनमु 2.5 hours लो वेल्लिपोवच्चु। मेमु स्टार्ट अय्ये टाइम की पुणे लो ट्राफिक इला उंदंडी। सो मेमु आल्मोस्ट ओक 1 hour जर्नी चेसिन तर्वात हाईवे लो इला श्रीराम अने होटल लो मेमु ब्रेकफास्ट कोसम आगामु। ई होटल माकु मा फ्रेंड्स सजेस्ट चेसारंडी। इक्कड फर्स्ट टाइम नेनु मिसल पाव टेस्ट चेसानु। निजंगा असलु తిన్నారంటే దానికి ఫ్యాన్ అయిపోతారు అసలు, అంత టేస్టీగా ఉందండి. అండ్ వడపావు, ఇక్కడ వడపావు మిసల్ పావు రెండు ది బెస్ట్గా ఉన్నాయి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరెవరైనా ట్రై చేయాలంటే మాత్రం వితౌట్ ఎనీ హెసిటేషన్ హ్యాపీగా ట్రై చేయొచ్చు. అండ్ ఈ హోటల్ పక్కనే ఇలాగా కొన్ని షాప్స్ ఉన్నాయి, లైక్ స్వీట్ షాప్స్, ఇలా హనీ అండ్ అక్కడ వచ్చేసి పికల్స్ అమ్ముతున్నారు. సో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయాము. మీరు నేచర్ లవర్స్ అయితే మాత్రం పూణే టు మహాబలేశ్వర్ జర్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చండి. కంప్లీట్ గ్రీనరీ ఉంటుంది ఎక్కడ చూసినా కానీ. సో ఈ మహాబలేశ్వర్ అనేది హిల్ స్టేషన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ ఘాట్ రోడ్ వస్తుంది. అరౌండ్ ఇది 15 kilometers ఉంటుందండి. ఇక్కడ నుంచి చూసినట్లయితే మీకు వ్యూ అంతా కనిపిస్తుంటుంది. ఇక్కడికి రైనీ సీజన్ అంటే ఆగస్టులో అలాగాని వచ్చారంటే కంప్లీట్ ఫాగ్ ఉంటుందండి. క్లైమేట్ని ఇంకా భలే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం పంచగని అనే టౌన్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నుంచి మహాబలేశ్వర్ ఇంకా 10 kilometers ఉంటుంది. ఇక్కడికి రీచ్ అయ్యే లోపే మనకి 2-3 వ్యూ పాయింట్స్ వస్తాయండి. ముందు మేము రిసార్ట్కి వెళ్ళిపోతున్నామండి. మేము తీసుకున్న రిసార్ట్ ఈ పంచగని దగ్గరలోనే ఉంది. వ్యూ పాయింట్స్ చూడడానికి మాత్రం మేము రేపు వెళ్తున్నామండి. పంచగని ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. అంటే 4-wheeler వెహికల్కి 100 rupees అలా ఛార్జ్ చేస్తారు. అండ్ పర్ హెడ్ 20 rupees పే చేయాలి. అండ్ ఈ టికెట్ మనకి 7 days వరకు వ్యాలిడిటీ ఉంటుందండి. మేమిప్పుడు పంచగని మెయిన్ రోడ్లో నుండి డీవియేట్ అయ్యి 3 kilometers లోపలికి వెళ్తున్నామండి మా రిసార్ట్ కోసము. మహాబలేశ్వర్లో స్ట్రాబెర్రీస్ కల్టివేషన్ చాలా ఎక్కువ అండి. అంటే వాటికి అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ బాగా సూట్ అవుతాయి. సో ఫైనలీ మేము మా రిసార్ట్ రీచ్ అయిపోయామండి అరౌండ్ 1:00. సో మేము ఇక్కడ జీవన్ విలేజ్ రిసార్ట్ అనే దగ్గర బుక్ చేసుకున్నాము. మేము ఈ హోటల్ బుక్ చేసేటప్పుడు వాళ్ళ వెబ్సైట్లో ఆ ఫొటోస్ చూడగానే పిల్లలకి ఇక్కడ చాలా బాగుంటుంది, ఆడుకోవడానికి ఎంజాయ్ చేస్తారని చెప్పి మేము ప్రత్యేకంగా ఇది బుక్ చేసినాము. సో మేము వచ్చిన వెంటనే ఫస్ట్ రిసెప్షన్ దగ్గర మా బ్యాగ్స్ అన్నీ కూడా శానిటైజ్ చేశారండి. దెన్ తర్వాత మా అందరికీ కూడా టెంపరేచర్ అండ్ పల్స్ చెక్ చేశారు. ఒకసారి మీకు రిసార్ట్ చూపిస్తానండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇక్కడ కొన్ని బొమ్మలు ఇలా డెకరేట్ చేసి పెట్టున్నారు. అండ్ బోలెడన్ని ప్లాంట్స్ అండి. సక్కులెంట్స్ అయితేనేమి, షో ప్లాంట్స్ అయితేనేమి, చాలా ఉన్నాయి అసలు. పిల్లలకి అయితే ఇది భలే నచ్చేసిందండి. చాలాసేపు ఇక్కడే ఆడుతూనే ఉండిపోయారు.
అండ్ ఇక్కడ ఈ ఫౌంటైన్ ఉంది, అది నైట్ టైం ఆన్ చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ చూసారా చెట్ల కింద మంచిగా మంచాలు వేసి పెట్టారు, అసలు ఎంత రిలాక్స్డ్గా ఉండిందో అక్కడ కూర్చో ఉంటే ఆ చెట్ల కింద. మాకైతే ఈ రిసార్ట్ బాగా నచ్చిందండి. మీరు ఎవరన్నా మహాబలేశ్వర్లో స్టే చేయాలనుకుంటే మాత్రం ఈ రిసార్ట్ని ట్రై చేయొచ్చు. ఇది కిడ్స్ ప్లే ఏరియా అండి. దీనికి ఆపోజిట్లోనే రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ పిల్లల డైనింగ్ కోసం చిన్న చిన్న టేబుల్స్ చైర్స్ సెట్ చేస్తున్నారు. ఇది స్పోర్ట్స్ జోన్ అండి. ఇక్కడ చిన్నపిల్లల కోసం కొన్ని చిన్న చిన్న స్పోర్ట్స్ పెట్టున్నారు. ఇక్కడ వచ్చేసి ఇలా రోపింగ్, అక్కడ నెట్ క్లైంబింగ్, నెట్ క్రికెట్, ఆర్చరీ ఇలాంటివి కొన్ని చిన్న చిన్న ఉన్నాయండి. ఇదేనండి మా రూము, ఇదొక చిన్న హాలు అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్రూము. రూమ్స్ అయితే చాలా నీట్గా బాగున్నాయండి. ఇది మా రూమ్ బాల్కనీ నుంచి వ్యూ అండి. ఇక్కడ చూసినట్లయితే మీరు స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ కనపడుతుంటాయి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా అనిపించిందండి. ఇది నేను ఆఫ్టర్నూన్ 2:30కి అలాగా వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా అసలు ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా మంచుతో ఫాగీగా చాలా బాగుంటుంది. ఇది రిసార్ట్కి బ్యాక్ సైడ్ అండి. ఇలా ఒక కొంత ఏరియాలో పాతకాలంలో యూజ్ చేసిన పొయ్యలు, దంచుకునే రోళ్ళు ఇలా డిస్ప్లేలో పెట్టున్నారు డెకరేషన్ కోసం. ఇక్కడ ఒక చిన్న ఏరియాలో వెజిటేబుల్ గార్డెన్ వేస్తున్నారు. ఇందులో పాలక్, గ్రీన్ చిల్లీస్, క్యాబేజ్, టొమాటోస్, ఫ్లవర్స్ ఇలాంటి ప్లాంటేషన్స్ అన్నీ వేస్తున్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ 7:30కి మేము మా రిసార్ట్ పక్కన ఉండే స్ట్రాబెర్రీ ఫార్మ్స్కి వెళ్ళామండి. అసలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో స్ట్రాబెర్రీస్. అదే టైంకి ఆ స్ట్రాబెర్రీ ఫామ్ ఓనర్ వచ్చారు. సో ఆయన అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటున్నారు. సో మేము వాళ్ళని అడిగి మేము ఫామ్లోకి వచ్చి అన్నీ చూస్తున్నాము. ఇవన్నీ ఆ రోజు ఆ ఓనర్ హార్వెస్ట్ చేసిన స్ట్రాబెర్రీస్ అండి. సో ఇంకా నెక్స్ట్ మేము ఫ్రెష్ అప్ అయిపోయి మా రిసార్ట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ చెక్అవుట్ అయిపోయి ఇలా బోటింగ్కి వచ్చామండి. ఇది వెన్నీ లేక్. ఇక్కడ చూస్తున్నారా ఎంత క్రౌడ్ ఉన్నారో. అసలు
మేము ఇంత క్రౌడ్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఇక్కడ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ క్యూలో ఉంటే మాకు ఇక్కడ బోటింగ్కి టికెట్స్ వచ్చాయండి. ఇక్కడ బోటింగ్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు ఉంటుందండి. హాఫ్ అన్ అవర్ అయితే 300, 1 అవర్ అయితే 600, అండ్ 3 టైప్స్ ఆఫ్ బోట్స్ ఉంటాయి. ఒకటి ఓపెన్ టాప్, ఇంకోటి పైన క్లోజ్డ్ ఉంటుంది, ఇంకోటి వచ్చి పెడలింగ్ ఉంటుంది. పెడల్ బోట్ అయితే హాఫ్ అన్ అవర్కి 200 అండి ఛార్జ్. మేము మా బ్యాచ్ అందరికీ కలిపి ఒక 2 బోట్స్ తీసుకున్నామండి. సో పిల్లలందరూ మా వాళ్ళు మాకు ఓపెన్ టాప్ కావాలంటే మేమందరం ఒక 5 మెంబర్స్ ఇలా ఈ బోట్లో వెళ్ళాము. మిగతా వాళ్ళందరూ మా వెనకాల వస్తున్నారు. ఈ లేక్కి మేము లాస్ట్ ఇయర్ రెయినీ సీజన్ అంటే ఆగస్ట్లో వచ్చామండి. అప్పుడు ఇక్కడ కంప్లీట్ వర్షాలు పడుతున్నాయి, పైగా మొత్తం ఫాగీగా ఉన్నింది. మేము కూర్చున్న బోట్ తప్ప మాకు అసలు ఏం కనిపించలేదు. కానీ అక్కడ వాళ్ళు డ్రైవర్స్ మాత్రం మంచిగా డైరెక్షన్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది వాళ్ళకి అలవాటు అని చెప్పారు. అప్పుడు ఆ టైంలో వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఆ లేక్ పక్కనే ఇలా హార్స్ రైడ్ ఉంటుందండి. ఇది చాలా పెద్ద ఏరియాలో ఉంటుంది. అండ్ ఇక్కడ రైడ్ వచ్చేసి ఒక రౌండ్కి 2 రౌండ్స్కి అలా 200 అలా ఛార్జ్ చేస్తారు. లేదు అంటే మనం జస్ట్ ఒక పోజ్ కోసం కూడా ఇక్కడ వాటిని యూస్ చేసుకోవచ్చు. దానికి కూడా మనం ఒక 100 రూపీస్ అలా పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా క్రౌడ్ మామూలుగా లేదండి. మేమైతే హార్స్ రైడ్కి వెళ్ళలేదు కానీ ఇక్కడ ఉన్న ఫుడ్ స్టాల్స్ దగ్గర నిలబడి అన్నీ ఎంజాయ్ చేసాము తింటూ. అండ్ ఇక్కడ స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, మొక్కజొన్నలు, క్యారెట్స్ ఇవన్నీ బాగా ఎక్కువ దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఉన్న స్పెషల్ ఏంటంటే మనకి స్ట్రాబెర్రీ విప్ క్రీమ్ అని ఒకటి ఇస్తారండి. ఐస్ క్రీమ్ టైప్లో ఉంటుంది కానీ అది ఐస్ క్రీమ్ కాదు. మహాబలేశ్వర్ వెళ్ళిన వాళ్ళు అది టేస్ట్ చేయకుండా ఉండరండి. సో మీరు ఎవరన్నా వెళ్తే దాన్ని మిస్ చేయకుండా టేస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాప్రో గార్డెన్స్. ఇది వచ్చేసి ఒక సూపర్ మార్కెట్ టైప్లో ఉంటుందండి. రియల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్తో మనకి సిరప్స్ కానీ చాక్లెట్స్ కానీ అన్నీ ఇక్కడ తయారు చేసి ఇక్కడ పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది ఓన్లీ ఇక్కడ సేల్ సూపర్ మార్కెట్ అని ఒకటే కాదండి, దీనికి బ్యాక్ సైడ్ ఇంకా వెళ్తే చాలా పెద్ద ఏరియా ఉంది. మంచిగా గార్డెన్ ఉంటుంది, దెన్ వీళ్ళకి సంబంధించిన రెస్టారెంట్ ఉంటుందండి. ఇక్కడికి జనరల్గా మార్నింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వరకు స్పెండ్ చేసి వెళ్తుంటారు. ఇలా ఆ చెట్ల దగ్గర ఫోటోషూట్స్ చేసుకుంటుంటారు అండ్ హ్యాపీగా ఇక్కడే లంచ్ చేసుకొని వెళ్ళిపోతుంటారండి. మేమైతే అంత టైం స్పెండ్ చేయలేదు. జస్ట్ మేము ఒక 1/2 అవర్లో మా షాపింగ్ ఎండప్ చేసాము. మేము కేవలం కొన్ని ప్రోడక్ట్స్ ఇక్కడ ఖచ్చితంగా తీసుకెళ్లాలని వచ్చామండి. లైక్ గుల్కంద్, కాక్రా, కొన్ని వెనిలా సిరప్స్ ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఇక్కడ చాలా క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్ కొనాలన్నా దానికి సంబంధించిన శాంపుల్ ప్రతి ఒక్కటి ఇస్తారండి మనకి. ఆ శాంపుల్ మనకి నచ్చితే మనం వెళ్ళి అక్కడ కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మీరు క్రౌడ్ చూస్తున్నట్లయితే ఇవన్నీ ఫ్రీ శాంపుల్స్ కోసం చూసేవాళ్ళండి. ఇక్కడ కొన్న కొనకపోయినా శాంపుల్స్ అయితే మంచిగా తిని ఎంజాయ్ చేయొచ్చు. ఇవన్నీ రియల్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్స్తో చేసిన జెల్లీస్, క్యాండీస్ అండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ వీళ్ళు శాంపుల్స్కి ఇస్తున్నారు. మేము వెళ్ళిన టైంకి క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నిందండి. సో మేము త్వర త్వరగా ఒక 1/2 అవర్లో మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసాము. సో ఇవన్నీ వచ్చేసి మ్యాప్రో వాళ్ళవే జామ్స్, జెల్లీస్, ఇవన్నీ సిరప్స్ అండి. ఇవి వాటర్లో కానీ మిల్క్లో కానీ కలుపుకొని తాగొచ్చు. అంటే షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది, రియల్ పల్ప్ ఎక్స్ట్రాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయండి, మ్యాప్రో వాళ్ళవి. నెక్స్ట్ ఇది వచ్చేసి కాక్రా ఫ్యాక్టరీ అండి. కాక్రా అంటే ఏం లేదు, జస్ట్ వీట్తో తయారు చేస్తారు. ఒక పాపడ్ లాగా ఉంటుంది. ఇది మనం స్నాక్గా తీసుకోవచ్చు. ఇది ఇక్కడే వాళ్ళు డైరెక్ట్గా మన ముందే ఇలా తయారు చేస్తూ ఉంటారు. అక్కడ మీరు చూసినట్లయితే కాక్రాస్ అన్ని తయారు చేసిన అక్కడ పైలప్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వీటిలో ఫ్లేవర్స్ ఉంటాయి, లైక్ ప్లెయిన్, ఘీ, మేతి, చీజ్ కాక్రా. మనకి ఏ ఫ్లేవర్ నచ్చుతుందో మనం దాన్ని
కొనుక్కోవచ్చు. సో ఇది సండే ఆఫ్టర్నూను అరౌండ్ 1:30 అయ్యిందండి మా లంచ్ టైం. సో ఇక్కడ మేము రస్టమ్ స్ట్రాబెర్రీ ఇంకొచ్చాము లంచ్కి. ఇక్కడ మేము ట్రై చేసిన ఐటమ్స్ అన్నీ బాగున్నాయండి. ఇటాలియన్ అండ్ పర్షియన్ ఏదన్నా మీరు ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ రెస్టారెంట్లో అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన టైంకి అసలు ఎవ్వరు లేరండి. అండ్ మేము వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి మళ్ళీ మొత్తం ఇక్కడ కూడా క్రౌడ్ వచ్చేసింది. ఈ రెస్టారెంట్ నుంచి బ్యాక్ సైడ్ ఇలా కంప్లీట్గా మొత్తం చెట్లు ఉన్నాయండి. నెక్స్ట్ మా లంచ్ అయ్యాక ఇలా చీజ్ ఫ్యాక్టరీకి వచ్చాము. అండ్ ఇది వచ్చేసి చీజ్ శాంపుల్ కౌంటర్ అండి. ఇక్కడ మనము చీజ్ చాలా వెరైటీస్ ఉంటాయి, లైక్ ఇటాలియన్ హెర్బ్స్ చీజ్, గార్లిక్ చీజ్, ఇవన్నీ మనం ట్రై చేసి మనకి ఏది నచ్చితే అది మనం వెళ్ళి కౌంటర్లో కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ హనీ, ఇంకా ఇక్కడ కేక్స్ అండ్ బ్రెడ్ ఉంది, ఇక్కడ పిజ్జా అన్నీ కూడా ఉన్నాయండి సేల్ అయితే. కాకపోతే చీజ్కి సంబంధించినవన్నీ చాలా బాగున్నాయి, అంటే లైక్ చీజ్ బ్రెడ్ కానీ చీజ్ కేక్ కానీ. ఇవి మేము ట్రై చేసిన చీజ్ కేక్ అండ్ చీజ్ పిజ్జా. అండ్ ఇది వచ్చి అక్కడ ఉన్న బేకరీ. అండ్ ఇది వచ్చేసి చీజ్ సేల్ కౌంటర్ అండి. ఇక్కడికి వెళ్తే మాత్రం గార్లిక్ చీజ్ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది టేస్ట్. అండ్ ఫైనలీ ఇది మ్యాప్రో ఫ్యాక్టరీ అండి. ఇది ఇక్కడ మెయిన్, అంటే కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నుంచే మనకి ఆ మ్యాప్రో గార్డెన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ పెద్దగా క్రౌడ్ ఉండదండి. ఇది వచ్చేసి మనకి మహాబలేశ్వర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది. అండ్ మ్యాప్రో గార్డెన్తో పోలిస్తే మ్యాప్రో ఫ్యాక్టరీ ఇంకా చాలా పెద్ద ఏరియా అండి. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్టీ మెజర్స్ అనేవి అన్ని దగ్గరలో తీసుకుంటున్నాము. సో ఇది చూసినట్లయితే చూసారా, అసలు క్రౌడే లేదు ఇక్కడ అండ్ చాలా పెద్ద ఏరియా కూడా. అండ్ ఇక్కడ మ్యాప్రో వాళ్ళే ఇలా అవుట్లెట్స్ పెట్టున్నారండి. ఇక్కడ వచ్చేసి ప్లాంట్స్ సేల్కి పెట్టారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఫామ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ అని, అన్ని వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇదండి మరి మహాబలేశ్వర్ ట్రిప్. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి ప్లేసెస్, లైక్ ప్రతాప్గఢ్ ఫోర్ట్ అండ్ శివాలయము. మెయిన్ టెంపుల్ అదేనండి ఇక్కడ. అండ్ ఇవన్నీ మేము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కవర్ చేస్తాము, పార్ట్ 2 కమింగ్ సూన్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.